Hi viewers, welcome to Markets at 11 AM. Details लो के बने रहते markets are trend कन कुछ उसे flat note तो daily start चेसे हैं चोपो चो but open इन levels नुचे कन कुछ उसको नहीं रहते markets आ प्रारंभ इन चला levels ने निर्भर को लेकुन डा आकन नुचे कोडा dip अनि द्रावण चूस नाम प्रस्तम markets चूस को नहीं रहते week का कुन्ता volatile दसलो trade तो उस तो नहीं sensex आ ने नटी closing के around 43 points up मो तो 36,417 वधा open अवगा प्रस्तम चूस को नहीं रहते 42 points negative का 36,331 वधा trade तो उस ताऊं दी and nifty previous closing के around 9 points आ అప్సైడ్ తో 10,914 వద్ద ఓపెన్ అవగా కాసేపటికే కూడా ఓపెన్ అయిన కాసేపటికే ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి దాని బిలోకి రావడం మనం చూస్తున్నాము 10,900 బ్రేక్ చేసి ప్రస్తుతం నిఫ్టీ 10,888 ఆ లెవెల్లో ట్రేడ్ అవుతుంది అరౌండ్ 16 పాయింట్స్ నెగిటివ్గా అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే నిన్నటి క్లోజింగ్కి 32 పాయింట్స్ అప్ మూతో 27,550 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ 32 పాయింట్స్ పాజిటివ్ సారీ నెగిటివ్గా 27,496 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది బ్యాంక్స్ ఈరోజు బాగా వీక్ అవడం మనం చూస్తున్నాము స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది బ్యాంక్స్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎస్ బ్యాంక్ అట్ ద సేమ్ టైమ్ యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు బాగా క్రాక్ అవుతూ వస్తున్నాయి కూడా కొంతవరకు బోత్ పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ లాస్ట్ టూ డేస్గా చూసుకున్నట్టయితే పిఎస్యూ బ్యాంక్స్లో కరెక్షన్ ఏదైతే చూస్తున్నామో ఈ రోజు కూడా కరెక్షన్ కొనసాగుతూ వస్తుంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వస్తే నిన్నంతా కూడా కొంత మిక్స్డ్ టు బెటర్ ఫ్లాట్ మోడ్లో ట్రేడ్ అయిన మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే బాగా క్రాక్ అవడం చూస్తున్నాము మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ అనేది హెవీగా కనిపిస్తూ ఉంది అట్ ద సేమ్ టైం కొంత సెల్లింగ్ అనేది కూడా మనం చూస్తున్నాం అనుకోవచ్చు కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ డామినేటింగ్గా ట్రేడ్ అవుతున్నాయి అడ్వాన్సెస్ అరౌండ్ 502గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1073 ఆ రేంజ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే విప్రో 1.62% ఓఎన్జీసీ 1.5% రిలయన్స్ 1.34% కోటక్ మహీంద్రా 1% అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 0.75% వరకు పాజిటివ్ వెస్లో మూవ్ అవుతోంది అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్లో చూస్తే సన్ ఫార్మా న్యూస్ బేస్డ్ రీజన్ కారణం చేత సన్ ఫార్మాలో ఒక 10% to 11% వరకు డిప్ అనేది చూస్తున్నాము అండ్ భారతీ ఎయిర్టెల్ 4% గెయిల్ 2.5% బజాజ్ ఫిన్ సర్వీసెస్ 1.5% అండ్ ఎస్ బ్యాంక్ 1.19% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రెండ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి కంపేర్ టు మన మార్కెట్స్ ఏషియన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి అనుకోవచ్చు ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే పాజిటివ్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి నికై 273 పాయింట్స్ ట్రై టైమ్స్ 6 పాయింట్స్ హ్యాంగ్సింగ్ 291 పాయింట్స్ అండ్ తైవాన్ ఇండెక్స్ 39 కోస్పి 14 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ ఒక 24 పాయింట్స్ వరకు పాజిటివ్ జోన్లో ట్రేడ్ అవుతున్నాయి అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ చూస్తే అరౌండ్ 5 పాయింట్స్ పాజిటివ్గా 10,925 ఆ రేంజ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది అండ్ రూపీ చూస్తే 71.06 వద్ద ఈరోజు ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ చూస్తే బయోకాన్ 1.73% టొరెంట్ ఫార్మా 1.5% అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా 1.5% అండ్ ఫెడరల్ బ్యాంక్ క్రిజిల్ లాంటి స్టాక్స్ ఒక 1 to 1.5% వరకు పాజిటివ్ మొమెంటంలో ట్రేడ్ అవుతున్నాయి అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే కళ్యాణి స్టీల్స్ 3.5% స్టెరలైట్ టెక్నాలజీస్ 2.72% కేఆర్బిఎల్ నియర్లీ 3% ప్రజ ఇండస్ట్రీస్ 2.5% అండ్ వీమార్ట్ రీటైల్ 2% పైగానే పాజిటివ్ మొమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి ఓవరాల్గా మోనిటైజేషన్ మార్కెట్స్పై విశ్లేషణ చేసేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ అడిగి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు అండ్ వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసినట్టయితే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది మీకు ఎలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు హాయ్ సూర్యదేవ్ గారు హాయ్ అండి మార్కెట్స్ ఆ ట్రెండ్ కనుక చూస్తే ఫ్లాట్ నోట్తో డేని స్టార్ట్ చేశాయి బట్ ఓపెన్ అయిన లెవెల్స్ని మార్కెట్ నిలబెట్టుకోలేకుండా ఫ్లాట్ ట్రెండ్ నుండి కూడా డిప్ అనేది రావడం మనం చూస్తున్నాము ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ వీక్ టు వాల్టైల్ మోడ్లో వాల్టైలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మార్కెట్స్లో సో కనుక చూసుకున్నట్టయితే ఈ రోజు పరంగా అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్స్ ట్రెండ్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంతవరకు సస్టైన్ అవ్వలేకపోతున్నాయి ఏమైనా కరెక్షన్ అయితే మార్కెట్స్లో ఎక్కువగా చూస్తున్నాము సో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు సో నిన్న ఎక్స్పెక్ట్ చేసిన విధంగా 10,920 దగ్గర నుంచి 10,850 వరకు డిప్ వచ్చినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ షార్ప్గా రీబౌండ్ అవడం చూసాం అంటే 10,920 900 అబౌ క్లోజ్ అవడం చూస్తున్నాం కాకపోతే ఆ మూమెంటం వల్ల నిన్న ఒక బేరిష్ క్యాండిల్ అన్నది ఏర్పడింది అంటే హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అన్నది ఏర్పడింది కాబట్టి కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ ఈరోజు కొనసాగడం చూస్తున్నాం సో నిన్నటి రేంజ్ ఏదైతే ఉందో అదే రేంజ్లో ఈరోజు కూడా మూవ్ అవడం చూస్తున్నాం ఈరోజు కనుక ఒక 10,850 లోయర్ లెవెల్స్లో బ్రేక్డౌన్ అయితే
ఇంకా 10,800 వరకు లోయర్స్ లోయర్ లెవెల్స్ లో డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ ఇప్పటి వరకు ఉన్న ప్యాటర్న్ ప్రకారం ఒక ఈవెనింగ్ స్టార్ దోజ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. సో అది హయ్యర్ లెవెల్స్ లో ఈవెనింగ్ స్టార్ ఏర్పడడం అంటే మార్కెట్ కి హయ్యర్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లో ఉంది, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఒక ఇండికేషన్. సో సిమిలర్ ప్యాటర్న్ మనకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ లో కూడా కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ లో ఉన్నప్పటికీ గుడ్ న్యూస్ ని ఇగ్నోర్ చేసి సెల్లింగ్ ప్రెజర్ లోనే రావడం చూస్తున్నాం. 27,650 అనేది హయ్యర్ లెవెల్స్ లో రెసిస్టెన్స్ గా ఉంటుంది. అదేవిధంగా డౌన్ సైడ్ లో 27,250 దగ్గర ఫస్ట్ సపోర్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి 27,500 దగ్గరలో ఉంది, అంటే ఇంకొక 250 పాయింట్స్ కింద బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ ఉంది. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతం 10,886 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 30 పాయింట్స్ కానీ 40 పాయింట్స్ కింద ఒక డిప్ వస్తే కనుక ఇప్పుడున్న సెల్లింగ్ ప్రెజర్ ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి ఈవెనింగ్ దోజి ఈవెనింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో సెక్టోరల్ వైజ్గా గమనిస్తే ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. అంటే మార్నింగ్ మనం గమనిస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్లోనూ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తాం. మీరు ఇప్పుడు కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ నెగిటివ్గానే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ముఖ్యంగా ఫార్మా సెక్టర్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. సన్ ఫార్మాలో న్యూస్ బేస్డ్ కారణంగా మనకి హయ్యర్ లెవెల్స్ అంటే 460 దగ్గర నుంచి షార్ప్ సెల్లింగ్ ప్రెజర్లోకి ఎంటర్ అయింది. కాకపోతే మనకు టెక్నికల్ చార్ట్స్లో ఒక బుల్లిష్ డైవర్జెన్స్ ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన సెల్లింగ్ ప్రెజర్ అన్నది సన్ ఫార్మాలో తాత్కాలికమని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫార్మా సెక్టర్ సేమ్ సిమిలర్ ప్యాటర్న్లోనే ఉంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే సెల్లింగ్ ప్రెజర్ ఫార్మా స్టాక్స్లో చూస్తున్నామో అది తాత్కాలికమే. చాలా వరకు స్టాక్స్లో మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఈరోజు వీక్లీలో లాస్ట్ డే కాబట్టి ఎక్కడ క్లోజ్ అవుతుంది అన్నది మనం గమనించాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 10,800 నియరెస్ట్గా ఎక్కడైనా క్లోజ్ అయితే మాత్రం ఒక నెగిటివ్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మనం గమనించాల్సి ఉంటుంది సెకండ్ హాఫ్లో ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు నెల్లూరు నుండి, మహేష్. హలో హలో ఓకే ఏంటండి దీపక్ ఫర్టిలైజర్స్ 150లో తీసుకున్నారు అండ్ జేపీ అసోసియేట్స్ 10 రూపీస్లో తీసుకున్నారు. ఓకే, దీపక్ ఫర్టిలైజర్ అయితే కొద్దిగా వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఉంచండి, చాలా వరకు ఓవర్సోల్ పొజిషన్లో ఉంది కాబట్టి టెక్నికల్ బౌన్స్ వస్తే ఇక్కడ నుంచి 160 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం ఉంటే కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ తర్వాత మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో జేపీ అసోసియేట్ విషయానికి వస్తే మాత్రం అది జేపీ అసోసియేట్లో పెద్దగా చెప్పడానికి ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా బేరిష్గానే కనిపిస్తూ ఉంది. మీకు ఎప్పుడైనా టెక్నికల్ బౌండ్స్ వస్తే ఈ స్టాక్లో నుంచి వీలైనంత తొందరగా బయటకు రమ్మని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాం, నర్సంపేట నుండి ప్రకాష్ కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి. సార్ రెయిన్ ఇండస్ట్రీస్లో మీరు యావరేజ్కి ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఈ లెవెల్స్లో టెక్నికల్ బౌండ్స్ వస్తే కనుక ఫస్ట్ 135 అబో సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. 135 అబో సస్టైన్ అయితే మీ బయింగ్ ప్రెస్ వైపుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 4 మంత్స్ అని చెప్పలేం కానీ ఒక మీకు ఒక మోర్ దాన్ 6 మంత్స్ అనేది మీరు హోల్డ్ చేయాల్సి ఉంటుంది మీ బయింగ్ ప్రెస్ రావాలంటే. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మీరు 71 దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు. ప్రస్తుతం అదే రేంజ్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. మీరు ఇక్కడ యావరేజ్ చేయడంలో మీకు పెద్దగా బెనిఫిట్ అనేది ఏమి ఉండదు. కాబట్టి మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. డిప్ వస్తే కనుక 60 రూపీస్ వరకు ఏదైనా డిప్ వస్తే ఆ రేంజ్లో యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. పిఎన్బి గిల్స్ విషయానికి వస్తే మీరు 41 దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు. రీసెంట్గా 36 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ మోడ్లో ఎంటర్ అయింది. మీ అయినప్పటికీ ట్రెండ్ అనేది ఇంకా కొద్దిగా అప్ సైడ్లోనే ఉంది. మీరు ఇక్కడ యావరేజ్ చేయడం కన్నా ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాము, రాజమండ్రి నుండి శ్రీనివాస్. హలో హలో
శ్రీనివాస్ అడగండి. లూపిన్ కాల్ ఆప్షన్ జస్ట్ డయల్ పుట్ ఓకే. సార్ ల్యూపిన్ ప్రస్తుతానికైతే బాగానే ఉంది, కాకపోతే ఇంట్రాడేలో మీకు పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చండి, ఎందుకంటే ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ నుంచి అప్ సైడ్లోకి వచ్చేసింది కాబట్టి. ఈ ఇంట్రాడే కాకుండా మీరు పొజిషనల్గా కాల్ ఆప్షన్ బై చేస్తానంటే మీరు బై చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ రెసిస్టెన్స్గా ఆల్మోస్ట్ ఇది 875 దగ్గరలో ఉంది, ఆ 875 క్రాస్ అయితే కనుక నెక్స్ట్ అప్ సైడ్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి, 890-900 వరకు వెళ్ళే అవకాశం ఉంది. నా ఉద్దేశంలో ఈ ఇంట్రాడే కోసం కాకుండా మీరు పొజిషనల్గా కాల్ ఆప్షన్ తీసుకోగలిగితే తీసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ జస్ట్ డయల్ లేదన్నారు, యా జస్ట్ డయల్ పుట్ తీసుకోవచ్చానని అడుగుతున్నారు. జస్ట్ డయల్ పుట్ ఆప్షన్ మీరు తీసుకోవచ్చండి, మీ యాజ్ లాంగ్ యాజ్ ఇది 490 కింద ఉన్నంత వరకు బేరిష్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జస్ట్ డయల్ పుట్ ఆప్షన్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాము, హైదరాబాద్ నుండి రవి. హలో హలో రవి అడగండి. దీంట్లో 520 కాల్ ఆప్షన్, అరబిందో ఫార్మా 800 కాల్ ఆప్షన్, ఫార్మా అంత పడుతుంది కదా, ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా? సిప్లా ఒకటి, నెక్స్ట్ ఏమంటాను ఫార్మా కాల్ ఆప్షన్ తీసుకో. సిప్లా 520 కాల్ అండ్ అరబిందో ఫార్మా 800 కాల్ కదండి, అండ్ సన్ ఫార్మా ఈ లెవెల్లో తీసుకోవాలనుకుంటున్నారు? కాల్ ఆప్షన్ తీసుకో. ఓకే, చూడండి సన్ ఫార్మా ఇమ్మీడియట్గా రీబౌండ్ అయితే కాకపోవచ్చు, కొద్దిగా టైం అయితే పడుతుంది రికవరీ రావడానికి. సో నా ఉద్దేశంలో సన్ ఫార్మా కాల్ ఆప్షన్ ప్రస్తుతానికి అయితే హోల్డ్ అంటే అవాయిడ్ చేయండి. సిప్లా 520 కాల్ ఆప్షన్, సిప్లా 520 కాల్ ఆప్షన్ మీరు హోల్డ్ చేయొచ్చండి సార్. ఆల్మోస్ట్ ఇది లోయర్ లెవెల్స్లో ఒక బేస్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది 500 నుంచి 510 మధ్యలో. సో కొద్ది రోజులు ఈ బేస్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి షార్ప్గా అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అప్ సైడ్లోకి వెళ్తే దీనికి ఫస్ట్ రెసిస్టెన్స్ 545 దగ్గరలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి 520 కాల్ ఆప్షన్ మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఆల్రెడీ ఉంటే కనుక హోల్డ్ చేసుకోండి. అరబిందో ఫార్మా విషయానికి వస్తే అరబిందో ఫార్మా 800 కాల్ ఆప్షన్ చూడండి, ఆల్రెడీ ఒకసారి ఇది 790 వరకు వెళ్ళి అక్కడ నుంచి రివర్స్ అయింది. ప్రస్తుతానికైతే 790 కింద ఉన్నంత వరకు కొద్దిగా బేరిష్గానే భావించాల్సి ఉంటుంది. అదే సేమ్ అదేవిధంగా లోయర్ లెవెల్స్లో ఇది సపోర్ట్ 750 పైన ఉన్నంత వరకు మళ్ళీ నెక్స్ట్ అప్ సైడ్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు 750 స్పాట్ లెవెల్ దగ్గర గమనించండి. ఆ 750 స్పాట్ కనుక దిగిపోతే మీ కాల్ ఆప్షన్ నుంచి బయటకు రండి, దానిపైన ఉన్నంత వరకు మీ కాల్ ఆప్షన్ హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాము, ఖమ్మం నుండి రవి. హలో నేను బన్సాలి ఇంజనీరింగ్ అయితే ఆల్మోస్ట్ అంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఏదైతే బౌన్స్ 75 దగ్గర నుంచి వచ్చిందో ఆ బౌన్స్ తర్వాత కన్సాలిడేషన్ మోడ్లో ఎంటర్ అయింది. సో మీరు యావరేజ్ ఏం చేయకండి, ఉన్న పొజిషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా రిజల్ట్స్ కనుక కొద్దిగా పాజిటివ్గా వస్తే మళ్ళీ ఒకసారి హయ్యర్ లెవెల్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. హయ్యర్ లెవెల్స్ వస్తే 100 రూపీస్ దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ బయింగ్ ప్రైస్ వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమనే చెప్తాడు బన్సాల్ ఇంజనీరింగ్ విషయంలో. ఆర్చీస్ ఆల్రెడీ మీరు బై చేస్తున్నారు, కాకపోతే ఆర్చీస్లో పెద్దగా అప్ సైడ్ మూమెంటం వచ్చే విధంగా అయితే కనిపించట్లేదు. ఓవరాల్గా అయితే బేరిష్గానే ఉంది. ప్రస్తుతానికి 28 రూపీస్ దగ్గర బేస్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాల్సి ఉంటుంది. సో ఉన్న పొజిషన్ అయితే మీరు పెట్టుకోండి, బౌన్సెస్ వస్తే నా ఉద్దేశంలో ఆర్చీస్లో నుంచి బయటకు రమ్మని చెప్తానండి. మీరు బన్సాల్ ఇంజనీరింగ్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, కాకపోతే ఆర్చీస్లో ఆ విధంగా ఏం కనిపించట్లేదు. ఏదైనా ర్యాలీ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే అది కంటిన్యూస్గానే డౌన్ సైడ్ మూమెంటంలో కంటిన్యూ అవుతూ వస్తుంది. సో కాకపోతే రీసెంట్గా 170-175 మధ్యలో ఒక బేస్ ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది.
सो ప్రస్తుతానికైతే హోల్ చేయండి మీరు 4-5 మంత్స్ హోల్ చేసి చేయగలిగితే నెక్స్ట్ అప్ సైడ్ ఒక టెక్నికల్ బౌన్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ కాల్ చూద్దాము భీమవరం నుండి కాలర్ ఉన్నారు హలో హలో మంగేరా యా గుడ్ మార్నింగ్ అండి అడిగండి సంపూర్ణ స్టాటస్ ఏంటండి అంటే ఇన్వెస్ట్మెంట్ కి తీసుకోవాలనుకుంటున్నారా ట్రేడింగ్ కా సన్ ఫార్మా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఇక్కడ బై చేసుకోవచ్చు అండి అంటే ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా చూస్ చేసుకొని మీరు బయింగ్ బిగిన్ చేసుకోవచ్చు నా ఉద్దేశంలో ఇక్కడ కొద్దిగా బుల్లిష్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తోంది కాబట్టి ఈ ఇప్పుడు ఈ రోజు నిన్న ఈ రోజు వచ్చిన ఫాల్ నా ఉద్దేశంలో తాత్కాలికమనే అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి सो लांग टर्म इन्वेस्टमेंट परंगा अयिते बागाने उंटुंदी मीरु बायिंग अनेदी बिगिन चेसुकोवच्चु ओके ने नेक्स्ट कॉलर उन्नट्टुन्नारु कॉल चूद्दामु हलो या नमस्ते अंडि अडगंडि ओके गेल ओके అండి సో గేల్ గేలే కదా యా గేల్ 325 లో తీసుకున్నారు సో గేల్ ఆల్మోస్ట్ రీసెంట్ లోస్ వచ్చేసి దీనికి 300 దగ్గరలో ఉంది సో 300 పైన ఉన్నంత వరకు కొద్దిగా సేఫ్ జోన్ లోనే ఉందని అనుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఇది మన లాస్ట్ 2 ఇయర్స్ గా గమనిస్తే లోయర్ లెవెల్స్ నుంచి షార్ప్ గా బౌన్స్ రావడం చూసాం అంటే 170 దగ్గర నుంచి రీసెంట్ గా 400 వరకు మల్టీ బ్యాగర్ అయ్యింది ఈ స్టాక్ కాబట్టి నా ఉద్దేశంలో ఇక్కడి నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ లెవెల్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మీరు ఎంట్రీ పాయింట్ అనేది మీరు కొద్దిగా ముందుగా తీసుకున్నారు అంటే ఇక్కడి నుంచి ఇంకా కొద్దిగా వీక్నెస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నా ఉద్దేశంలో సో ఇది అన్లెస్ 350 అబో మూవ్ అయితే తప్ప నెక్స్ట్ అప్ మూవ్ అనేది రాకపోవచ్చు ఇమిడియట్ గా అంతకన్నా ముందుగా కొద్దిగా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి सो डिप ऑलरेडी लांग बिल्ड अप चेसुकोनी प्रेजेंट अयिते होल्ड चेसुकोंडी 300 दग्गर स्टॉप लॉस अनेदी पेट्टुकोंडी इन केस 300 गनुक ब्रेक डाउन अयिते इदि नेक्स्ट आल्मोस्ट 270 260 वरकु कूडा वच्चे अवकाशालु उंटायी मीरु लांग टर्म इन्वेस्टर अयिते होल्ड चेयंडी डिप वस्ते इंका कोद्दिगा ऐड चेसुकोंडी शार्ट टर्म ट्रेडिंग पर्पस लो अयिते मात्रं मीरु एग्जिट तीसुकोवाल्सि उंटुंदि नेक्स्ट कॉल चूद्दामु विजयवाड नुंडि पांडुरंगाराव कॉलर उन्नारु हलो అడగండి హలో చెప్పండి నేను ఎల్ఎన్డి అండ్ సన్ ఫార్మా యాడ్ చేసుకోవచ్చండి ఐ హావ్ ఆల్రెడీ హోల్డింగ్ ఓకే ఈ రీసెంట్ గా టీడీఎల్ కొలాప్స్ అయ్యింది గేట్వే డిస్కౌంట్ చూడండి ఎల్ఎన్టి మీరు ఆల్రెడీ ఉంటే కనుక పెట్టుకోండి నా ఉద్దేశంలో అయితే ఇక్కడి నుంచి కొద్దిగా వీక్నెస్లో ఉంది మీరు మళ్ళీ యాడ్ అయితే చేయకండి ఇక్కడ యావరేజ్ అయితే చేయకండి ఇంకా కొద్దిగా డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీరు క్యాష్లోనే ఉండండి క్యాష్లో ఉండి డిప్ వస్తే కనుక లోయర్ లెవెల్స్లో ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి 1150-1100 వైపుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే రాబోయే రోజుల్లో ఆ జోన్ వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రస్తుతం ఉన్న లెవెల్లో అయితే మీరు యావరేజ్ చేయకండి డౌన్ సైడ్ రిస్క్ అయితే కనిపిస్తూ ఉంది సన్ ఫార్మా ఆల్రెడీ ఉంటే మీరు ఈ లెవెల్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోవచ్చండి ఇక్కడ నుంచి మళ్ళీ రీబౌండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సన్ ఫార్మాలో మీరు ఉన్న పొజిషన్కి ఇంకా కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు ఓకేండి మెయిల్స్ కూడా చూద్దాము కాల్స్తో పాటుగా సతీష్ రెడ్డి మెయిల్ చేశారు బాటా ఇండియా అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ రెండు కూడా ఒక 1-2 ఇయర్స్ విత్తో బయింగ్కి వెళ్ళొచ్చుంటారా బయింగ్ పాయింట్స్ సజెస్ట్ చేయమని అడుగుతున్నారు బాటా అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ బాటా ఈ లెవెల్లో మీరు లాంగ్ పొజిషన్స్ అంటే లాంగ్ టర్మ్ కోసం బై చేయడం అయితే ప్రస్తుతానికి రిస్కీ అండి ఎందుకంటే మనకు న్యూ హైస్ వైపుకి వెళ్ళినప్పటికీ టెక్నికల్ చార్ట్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడున్న ఈ హయ్యర్ లెవెల్స్ ఎక్కువ రోజులు సస్టైన్ అయ్యే అవకాశం కనిపించట్లేదు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవాలనుకుంటే 1000 దగ్గర నుంచి బయింగ్ అనేది బిగిన్ చేసుకోవచ్చు ఒక 1000 వరకు వస్తే అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా పెట్టుకోండి నెక్స్ట్ 950-900 వచ్చినప్పుడు అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్గా పెట్టుకోండి సో ఓవరాల్గా
అప్ సైడ్ సైకిల్ అనేది ఈ లెవెల్లో కొద్దిగా మెచ్యూర్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ లెవెల్లో మీరు బై చేస్తే కనుక డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆ మెయిల్ చూద్దాం. భవానీ రెడ్డి మెయిల్ చేశారు. సింటెక్స్ ప్లాస్టిక్స్, ఇన్ఫోసిస్ అండ్ యాక్సిస్ బ్యాంక్ రెండు కూడా బైంగ్కి వెళ్ళొచ్చు అంటారా ఇన్వెస్ట్మెంట్కి? సింటెక్స్ ప్లాస్టిక్స్, ఇన్ఫోసిస్ అండ్ యాక్సిస్ బ్యాంక్. సో ఇన్ఫోసిస్ అయితే ఈ లెవెల్లో బయంకి అనుకూలంగా లేదండి. ఆల్మోస్ట్ ప్రీవియస్ హై దగ్గరలో వచ్చినప్పటికీ మనకి చార్ట్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇంకా వీక్నెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ లెవెల్లో బయంగ్ అనేది దిగకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అనేది తీసుకోవచ్చు. సో ప్రజెంట్ 7:30, 7:50 ఆ జోన్ మధ్యలో ఉంది. మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ 600 దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆ 600 దగ్గర నుంచి మీరు బయింగ్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. సో అప్పటి వరకు కొద్దిగా క్యాష్లోనే ఉండాల్సిందే. ఈ లెవెల్లో అయితే బయింగ్ అనుకూలంగా లేదు ఇన్ఫోసిస్. యాక్సిస్ బ్యాంక్ సిమిలర్గానే ఉంది. సో అవి న్యూ హైస్ వైపుగా వచ్చినప్పటికీ టెక్నికల్ చార్ట్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్లో మీకు డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉంది. కాబట్టి ఈ లెవెల్లో మీరు బై చేయకుండా కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత కరెక్షన్స్లో బై చేసుకోండి. 550, 540 ఆ జోన్ వచ్చినప్పుడు అక్కడ నుంచి బయింగ్ అనేది మీరు అక్యుములేషన్ చేసుకోండి. ఓకే సార్, ఇదివరకు ముఖ్యంగా ఐటీ బేస్ స్టాక్స్లో కనుక చూస్తే మార్నింగ్ అనే ఒక టెక్ మహీంద్రా మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ అన్నీ కూడా కరెక్షన్లో మోవడం మనం చూసాం. బట్ ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే విప్రో కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ కొంతవరకు టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్, ఐ మీన్ విప్రో అట్ ద సేమ్ టైం టీసీఎస్ లాంటి స్టాక్స్లో కూడా ఒక పాజిటివ్ మూవ్స్ అనేది మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా ఈ లెవెల్లో కనుక చూసుకుంటే కొంతవరకు ఈ కరెక్షన్స్లో టీసీఎస్ కావచ్చు, అట్లాగే ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో ఫ్యూచర్స్ పరంగా బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు అంటారు. చూడండి, ఓవరాల్గా ఐటీ ప్యాక్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇది పెద్దగా ఫ్యూచర్స్లో లాంగ్స్ బిల్డప్ చేసి అంత చార్ట్ ప్యాటర్న్ అయితే కనిపించట్లేదు. సో ఇది ఇప్పుడున్న బౌన్స్ అనేది కొద్దిగా తాత్కాలికమే, తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐటీ సెక్టర్లో వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్యూచర్స్లో లాంగ్స్ అయితే అవాయిడ్ చేయాల్సిన సమయం అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. భాస్కర్ రెడ్డి మెయిల్ చేశారు. ఎన్ఎస్ఎల్ కరెంట్ ప్రైస్ లెవెల్లో బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు అంటారా? ఎన్ఎస్ఎల్ స్టాక్ టెక్నికల్లీ ఎలా ఉంది అని అడుగుతుంది. అది ట్రాక్ చేయట్లేదండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. దివ్య మెయిల్ చేశారు. శారదా మోటార్స్ అండ్ శ్రీ పుష్కర్ కెమికల్స్ రెండు కూడా ఫండమెంటలీ అండ్ టెక్నికలీ ఎలా ఉన్నాయంటారు, ఈ లెవెల్లో బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు అంటారా? శారదా మోటార్స్, శ్రీ పుష్కర్ కెమికల్స్. శారదా మోటార్ మీరు లాంగ్ టర్మ్ అయితే ఇక్కడ కొద్దిగా అటెంప్ట్ చేయొచ్చండి. షార్ట్ టైంలో కొద్దిగా వీక్నెస్ అయితే కనిపిస్తుంది. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు బయింగ్ ఇక్కడ అక్యుములేషన్ చేసుకోవచ్చు. ఇది రీసెంట్గా 2016 నుంచి 2017 వరకు గమనిస్తే లోయర్ లెవెల్స్ నుంచి అప్ సైడ్ మూమెంటం, అంటే ఫస్ట్ లెగ్ అప్ అప్ సైడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కరెక్షన్ మోడ్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 3000 దగ్గర నుంచి 1500 వరకు కరెక్షన్ జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు శారదా మోటార్స్లో లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీ పుష్కర్. శ్రీ పుష్కర్ కెమికల్స్ శ్రీ పుష్కర్ ఇప్పుడైతే పెద్దగా అట్రాక్టివ్ అయితే కనిపించట్లేదండి. ఇంకా కొద్దిగా కీలకమైన సపోర్ట్స్ బ్రేక్ డౌన్ అయ్యింది. కాబట్టి ఇంకా కొద్దిగా వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఒక డిప్లో కొద్ది కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. ఓకే సార్, గారు ఫైనల్లీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే స్టిల్ ఇంకా మార్కెట్స్ కొంత కన్సల్టేషన్ ఫేస్లోనే అవుతుండడం మనం చూస్తున్నాం ఎక్కువగా. సో ఇటువంటి టైంలో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే ట్రేడింగ్ రికమెండేషన్స్ ఏంటంటారు? సార్, ప్రీవియస్గా నిఫ్టీ కనుక గమనిస్తే అంటే చాలాసార్లు 10,925 వరకు వెళ్ళి దాన్ని క్రాస్ చేయడంలో మాత్రం చాలాసార్లు విఫలమైంది. కాబట్టి నా ఉద్దేశంలో నిన్నటి ప్యాటర్న్, హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఏర్పడింది. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు కొద్దిగా బేరిష్ కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడం అనేది కొద్దిగా రిస్కీ అనే చెప్పాల్సి ఉంటుంది. సో ట్రేడింగ్ పర్పస్లో తీసుకోవాలనుకుంటే షార్ట్ సైడ్ పొజిషన్ తీసుకోవడమే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బెటర్ ఛాయిస్.
సో అప్ సైడ్లో 10,925 స్పాట్ లెవెల్ని గమనించాలి. సో ఇప్పుడున్న బేరిష్ సెంటిమెంట్ బుల్లిష్లోకి మారాలంటే 10,925 ఎబో నిఫ్టీ సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో దానిపైన ఈరోజు కనుక క్లోజ్ అయితే నెక్స్ట్ వీక్లో అప్ సైడ్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో దాని కింద ఉన్నంత వరకు మార్కెట్లో ఈ బేరిష్ సెంటిమెంట్ ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సపోర్ట్ 10,800 ఉంది కాబట్టి ఆ వైపుగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. ఎన్బిఎస్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే నిఫ్టీ అరౌండ్ 21 పాయింట్స్ నెగిటివ్గా 10,883 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 69 పాయింట్స్ నెగిటివ్గా 36,304 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 29 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 27,499 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. సో ఇది వాల్టీ మార్కెట్స్ అట్ల అవనీయం. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ఉంటాం. స్టే విత్ అస్.